Manadesam Nunchi, Telugu Desam Varaku, Nandamuri Taraka Ramarauti, Mahapayanam. Charitralo, Suvarnaksharalato, Likinchadagina Peru Yedina Undante, Adi NTR. Asalu Annakari Rajuke Jivitam, Yela Sagindi. Paripalanlo, Aina Teeskochina Samskaranalu, Yelantivi. Sanchalnalenti. Dinipai Marini Vivaralanu, TV5 to Panchkunaru, Retd IAS Adhikari, Mohan Kanda. NTR Mukhyamantriga Unna Samayamlo, Mohan Kanda, CMO Joint Secretary Ga Panchesaru. Ayana Em Antunaro, Ippudu Chuddam. Jai Bhava Vijayi Bhava Nandamuri Taraka Ramarao Ummadi Rashtramlo Mukhyamantriga పనిచేశారు ఎంతో మంది మన్నలు పొందారు ఇటు సినిమా రంగంలో కావచ్చు రాజకీయ రంగంలో కావచ్చు తనదైన ముద్ర వేసుకున్నారు ఎన్టీ రామారావు గారు సో ఎన్టీ రామారావు క్యాబినెట్లో కావచ్చు లేదంటే ఎన్టీ రామారావు సంబంధించిన అధికారులు అంటే ఇటు సిఎస్ కావచ్చు కింది స్థాయి జాయింట్ సెక్రటరీ అధికారులు కావచ్చు చాలా మంది అతనితో వర్క్ చేశారు సో ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు చాలా వరకు వాళ్ళందరూ కూడా చాలా నేర్చుకున్న సిచ్యుయేషన్స్ మనకు ప్రధానంగా ఉన్నాయి సో మాజీ సిఎస్ మోహన్ కద్ద గారు మనతో ఉన్నారు సో ఎన్టీ రామారావు గారితో కలిసి వర్క్ చేశారు జాయింట్ సెక్రటరీగా సుమారుతో మాట్లాడి మోహన్ కదా సార్ నమస్తే సో ఎట్లా ఉంది నందమూరి తారక రామారావు గారి వద్ద మీరు పనిచేశారు ఈ అవకాశం ఎట్లా వచ్చింది అంటే చిన్నప్పుడే ఆయనతో సినిమాల్లో యాక్ట్ చేశానండి పెళ్లి చేస్తుడు అనే సినిమా ముఖ్యంగా అందులో అమ్మ నొప్పులు అనే చిన్న పాట ఉంది అది చాలా పాపులర్ అయింది అనమాట మరి ఆయన ముఖ్యమంత్రి అవగానే మరి అందరూ కొత్త వాళ్ళే కదా నేను గ్యాప్ వచ్చినట్టున్నాను ఎక్కడున్నాడు అతనంటే నేను అక్కడ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా గారి దగ్గర ఉన్నాను పిలిపించమన్నారు సరే చీఫ్ సెక్రటరీ గారు ఫోన్ చేసి వస్తావా అని అడిగితే హిదాయతుల్లా గారిని అడిగితే ఒకసారి వెళ్ళి చూసుకుంటారా బాగుంటే వెళ్దుగాని అన్నాడు సరే వచ్చాను ఆయనతో మాట్లాడాను చుట్టూ పరిసరాలు గమనించాను అంతా చాలా బాగుంది అనిపించింది మంచి హుషారుగా ఉంది వ్యవహారం అప్పుడే కొత్త కొత్త వేడి కదా సరే అని చెప్పి సరే ఆయన జాయిన్ అవుదామని నిశ్చయించుకుని వచ్చేసాను ఆయన మరి అలా స్టార్ట్ అయింది ఆయనతోటి ఇన్నింగ్స్ అనమాట తర్వాత ఆయన నాకు పూర్తి స్వాతంత్రం ఇచ్చి పూర్తి నమ్మకం పెట్టుకుని పనులు చెప్పేవారు అనమాట రైట్ అంటే మీకు నిజంగానే మీకు ఇంట్రెస్ట్తో వచ్చారు ఎందుకంటే సినిమాల్లో ఆయనతో వర్క్ చేశారు ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని సలహాలు సూచనలు కావచ్చు తీసుకున్నారు ఇచ్చారు కూడా సో నిజంగా ఎట్లా అనిపించింది ఆ పీరియడ్ అంతా కూడా ఎన్ని రోజులు వర్క్ చేశారు ఒక 18 నెలలు ఆయనతో డైరెక్ట్గా ఆఫీస్లో పనిచేశాను చాలా చాలా హుషారుగా ఉండేది ఆయనతో ఆ జీప్లో వెనకాల ఆయన పట్టుకుని తిరిగేవాడిని ఓ ఆయనకు వచ్చే పిటిషన్లు ఆయన మా ఇచ్చే స్పీచ్లు తర్వాత రకరకాలు ఎన్నో కొత్త కొత్త పథకాలు అందరితో ఆయనకి ఎంతో ఎంతో ఇన్స్పైరింగ్గా మంచి ఎక్సైటింగ్గా ఉండేది టైం అన్నమాట రైట్ అంటే ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ వ్యవహారం కావచ్చు సో ఎన్ని గంటలకు నిద్ర లేచేవారు ఎన్ని గంటలకు మీకు అంటే మామూలుగా పనులు పురమాయించేవారు ఎట్లా ఉండేది అప్పుడు సిచ్యువేషన్ అంతా మాకంతా విచిత్రం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్గా మరి ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సి వస్తుంది చెన్నారెడ్డి గారు రాత్రి రెండింటికి పడుకునేవారు ఎన్టీఆర్ గారు కరెక్ట్గా రెండింటికి లేచేవారు లేచి ఒక గంట రెండు గంటల్లో నాలుగు తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసేవారు ఒకే వాక్యం చెప్పి పెట్టేసేవారు అది చేయాలి మరి పని మరి అది ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కదా ఆ సొసైటీ ఏదో చూడు అని పెట్టేసేవారు సో మళ్ళీ ఫోన్ చేసి బాబు ఎవరు వచ్చారు ఏం అడిగారు అని చెప్పి కనుక్కొని అది ఏదో చేయాల్సి వచ్చేది కనుక ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నమాట ఆయనతోటి 24 అవర్స్ ఆయనతో అంటే అందరితో కలిపి చూస్తే మొత్తానికి 24 గంటల్లో అప్రమత్తంగా లేని టైం అంటూ ఎప్పుడూ లేదు మొత్తానికి అది సర్వీసే అటువంటిది మీకు అనిపించిందా నిజంగానే నేను చాలా లక్ సో ఎందుకంటే సినిమాలో నటించాను సో రాజకీయాల్లో కూడా కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నాము ఇచ్చాము కూడా సో ఇలాంటి వ్యక్తి సో కొన్ని అతని హాబీస్ కావచ్చు లేకపోతే జీవనశైలి కావచ్చు సో ఎట్లా ఉండేది బాధ్యతలు స్వీకరించిన కొత్తలో శాసన మండలి సమావేశాలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద హేమాహేమీలు ఉండేవారు శాసన మండలిలో అప్పుడు ఎమ్మెల్సీస్ ఆయనకేమో కొత్త మనకేమో ఒక నోట్ ఫర్ సప్లిమెంటరీస్ అని అంటే ప్రశ్న ఉంటుంది జవాబు ఉంటుంది దాని తర్వాత వాళ్ళు అడుగుతారు కదా లేచి దానికి ఒకవేళ ప్రశ్న అడిగితే ఏం చెప్పాలి అని మెటీరియల్ ఇచ్చేవాళ్ళు ఆయన ఒక ప్రశ్న రెండు ప్రశ్నలు చూసి ఆయన చికాకు పుట్టింది నన్ను ప్రశ్నిస్తారా వీళ్ళు అని చెప్పాను ఆయనకి 35 ఏళ్ళు అలవాటు లేదు కదా ఎవరు ఎదురు చెప్పడం కోపం వచ్చి ఆ నోట్ అంతా చదివేశాడు ఆ నోట్ అంతా అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్న అవతల వైపు వాళ్ళకే అసలు ముచ్చటేసింది అనమాట కొత్తగా ఆయన చాటు తీసుకున్న కొత్తలో మహానాడు జరిగింది అది అక్కడ విజయవాడలో ఆల్ ఇండియా కాంక్లేవ్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ సరే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆ రోజుల్లో వాజ్పేయి గారు అద్వానీ గారు అందరూ వచ్చారు అది
పొద్దున్న 4 గంటలకు ఆయన నన్ను పిలిపించుకుని నేను తెలుగులో చెప్తాను, నాకు ఇంగ్లీష్లో కొంచెం ట్రాన్స్లేట్ చేసి పెట్టంటే అదే అది రాజకీయపరమైన పని. టెక్నికల్గా మా వంటి వాళ్ళు మేము చేయం, కానీ కేవలం ట్రాన్స్లేషన్ అడుగుతున్నారు ఆయన. ఐడియాలను ఏం మాట్లాడాలి అటువంటి ఏమీ అడగలేదు, అవన్నీ వాళ్ళకి ఆయనకు ఉన్నాయి సోర్సెస్. సరే అది ఏదో అయిపోయింది. పొద్దున 4:45 అవుతుండగా ఆయన కుటీరం వేశారు ఆయనకి విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో. మోహన్ భోంచే భోజనానికి వెళ్దామా అన్నారు. పొద్దున 4:45 అంటే అసలు నిద్ర లేచే టైమే కాదు అది. ఇంకా భోజనం అంటే సరే ఏదో ఉంటుంది, టిఫిన్ లాంటి లేచి చూస్తే దోసకాయ పప్పు, వంకాయ కూర, సాంబారు, చారు, వప్పడాలు, వడియాలు, ఓ బ్రహ్మాండమైన పెళ్లి భోజనంలా ఉంది. శుభ్రంగా తినేసాం మరి, వయసు చిన్నది కదా. ఆయన తిన్నాడు, నేను తిన్నాను, వెళ్ళి పడుకున్నాను గెస్ట్ హౌస్లో. మళ్ళీ మధ్యాహ్నం ఎప్పుడో లేచాను అనమాట. చిన్నప్పుడు నరక చతుర్దశికి మా అమ్మలు అయిపోయింది, అప్పుడు దాని తర్వాత ఎప్పుడు అలా లేవలేదు. విచిత్రంగా ఉండేవి ఆయనతో కొన్ని సంఘటనలు. మరి ఇప్పుడు సివిల్ సప్లైస్ కమిషనర్గా పనిచేసినప్పుడు ఆయన అంటే నాకు చాలా చొరవ ఉండేది, అనుమానం వస్తే చాలా ఆయన దగ్గరికి వెళ్ళిపోయేవాడిని. సో ఆయన ఎప్పుడు ఎందుకు వచ్చావు ఎందుకు విశ్వామిత్ర షూటింగ్ జరుగుతుండగా ఫైల్ తీసుకెళ్ళి సంతకం పెట్టించుకున్నాను. ఆయన రైస్ మిల్లర్స్ దగ్గర లెవీకి ఏదో ఒక సూత్రం చెప్పాడనమాట. అలాగే ఆయన రెండోసారి ఎలక్షన్కి క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యి ఏలూరులో రథంలో ఉన్నప్పుడు పొద్దున్నే వెళ్ళి ఆయన పట్టుకుని ఫైల్లో సంతకం పెట్టుకుని వచ్చానమాట. అంటే అంత చొరవ ఉండేది ఆయనతోటి. అంటే ఎన్టీ రామారావు గారు ఇటు అధికారులతో ఏ విధంగా ఉండేవాడు, ప్రజలతో చాలా మమేకమై ఉండే, అధికారులతో ఏ విధంగా ఉండేవాడు, ఏ విధంగా అంటే సలహాలు సూచనలు ఇచ్చేవారు తీసుకునేవారు? ఆయనకి కొత్తలో అధికారులు అంటే జీతగాళ్ళు అన్న ఒక భావన అన్నమాట. అంటే కరప్షన్ అంటే ఆయనకి చాలా జుగుప్స. సో వీళ్ళల్లో కరప్షన్ ఎక్కువ అన్నట్టు ఫీలింగ్ అనమాట. ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైనా సరే ఎంఆర్ఓ లెవెల్లో కూడా మోస్ట్ ఆనెస్ట్ పీపుల్ ఉంటారు, మీకు తెలియంది కాదు. కానీ రాను రాను ఆయనకి అలవాటైంది, అసలు అర్థమైంది వీళ్ళందరూ. యంత్రాంగం కూడా ప్రతిష్టమైనది ఆంధ్రప్రదేశ్లో, చాలా ఇంటర్నేషనల్గా అది పేరు పొందిన యంత్రాంగం అది. ఆయనకి అర్థమైంది తర్వాత సలహా అడగడం, దాన్ని జీర్ణించుకుని దాని మీద యాక్షన్ తీసుకోవడం అలవాటైంది. కానీ కొత్తలో కొంచెం తొందరపడ్డా 2-3 విషయాల్లో, కానీ అందులో చిన్న పాత్ర వహించగలని నాకు సంతోషం. పివిఆర్కే ప్రసాద్ గారు తిరుపతిలో పనిచేస్తే తిన్నగా ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ట్రైనింగ్కి, వెనక్కి వస్తున్నారు. సరే మన వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఆఫీసర్స్ ఎక్కడున్నా పెద్ద పేరు తెచ్చిన కోర్ట్ ట్రస్ట్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఖమ్మం జిల్లా కానివ్వండి, సరే ఆయన ఏదో అనుమానాల మీద ఆరోపణల మీద సస్పెండ్ చేస్తున్నారేమో అన్న వార్త నాకు వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, సార్ నా స్నేహితుడని కాదు మంచి కోరి చెప్తున్నాను, ప్రజాహితంగా చెప్తున్నాను, ఒకసారి పిలిపించి మాట్లాడండి, తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని పిలిపించారు. అరగంట మాట్లాడుకున్నారు అంతే. ఆ తర్వాత నా గంటే కూడా సన్నిహితుడు అయిపోయారు ప్రసాద్. అంటే ఆ అవకాశం ఆయన నా ఇంకోళ్ళకి ఇచ్చేవాడు, తనకి ఇచ్చుకునేవాడు. నన్ను పిలిపించుకుని మాట్లాడంటే ఎందుకే అక్కర్లేదు నాకు తెలుసు అంతా అని చెప్పి చేసుండొచ్చు కదా, కానీ నా మీద నమ్మకమే కాదు, ఎవరు చెప్పినా ఒక్కొక్కసారి ఆయనకి నచ్చితే చేసేవాడు. అలాగే కేఆర్ వేణుగోపాల్ గారు అని చెప్పి చాలా ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన ఈ కిలో 2 రూపాయల బియ్యం పథకం కింద రైస్ మిల్లర్లతో సమావేశాలు పెట్టి లావాదేవీలు జరుగుతున్నాయన్నమాట, ఎంత కొనాలి అని. దాని గురించి ఎవరో ఈయనకేదో కొన్ని చాడీలు తీసుకెళ్లారు. అది విని ఆయన్ని సస్పెండ్ చేస్తున్నారు విని నేను నాకు ఎలా తెలిసిందంటే బెనర్జీ అని నాతో పనిచేసాడు ఎన్టీఆర్ గారి ఆఫీస్లో ఇంకో ఐఏఎస్ ఆఫీసర్. అతని రూమ్కి ఏదో పని మీద వెళ్తే వేణుగోపాల్ గారు కళ్ళం పెట్టి నీళ్ళు పెట్టుకుని కనిపించారు. ఏంటండి అంటే ఇలా అయింది మోహన్ నాకు ఆఫ్ ఆల్ పీపుల్, ఎందుకంటే వన్ ఆనెస్టీ అంటే అసలు మారిపోయారు ఆయన, అందరికీ అందరిలోనూ అటువంటి ఆయన ఆయన అంటే ఆ ఇది ఉండేది. సో నాకు ఇంకా అసలు ఏం చేస్తున్నానో తెలియకుండా ఒళ్ళు తెలియకుండా తిందగా ఎన్టీఆర్ గారు ఆఫీస్లోకి వెళ్ళిపోయి ఎవరెవరో కూర్చుని ఉన్నారు అక్కడ అందరూ. సార్ కేఆర్ వేణుగోపాల్ గారిని సస్పెండ్ చేస్తారట, ఆయనే కాదు నన్ను కూడా చేయండి, ఎందుకంటే మీరు స్పెషల్గా నన్ను కోరి తెచ్చుకున్నారని అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాడిని తెలుసు, మీకు నమ్మకం ఉందని తెలుసు, మోహన్ కందా లాంటి వాడిని కూడా సస్పెండ్ చేయగలడు ఎన్టీఆర్ అని ఆయనకు అవసరమైతే, ఎందుకంటే ఆయనకి అల్టిమేట్లీ ఓన్లీ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇస్ ఇంపార్టెంట్ అని అందరూ చెప్పుకుంటారు, మీకు మంచి పేరు వస్తుందంటే ఆయనకేం అర్థం అవ్వలేదు అసలు. నన్ను అందరూ వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరూ చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయారు బయటికి. అప్పుడు కొంచెం నన్ను శాంతపరిచి మళ్ళీ తీసుకొచ్చారు. ఏంటయ్యా ప్రాబ్లం అంటే చెప్పాను, ఈయన్ని కూడా ఒకసారి పిలిపించి మాట్లాడండి సార్, తొందరపడకండి అని పిలిపించాడు, మాట్లాడాడు, అంతా సర్దుకుపోయింది. సరే ఆయన ఏదో మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయాడు. ఇలాగా కొంచెం కొన్ని సందర్భాల్లో ఆయనతో చొరవ తీసుకుని మాట్లాడాల్సి వచ్చేది, కానీ అలా చేస్తే మాత్రం దానికి
ప్రతిఫలం మాత్రం ఉండేది అనమాట. అంటే ఢిల్లీలో మీడియా సమావేశంలో కొన్ని పత్రాలు మీకు ఇచ్చారని తెలుస్తుంది, అది ఇవ్వకుండా మీరు అట్లాగే పక్కన పెట్టారని చూసి ఏంటి అది? 2 రూపీస్ కేజీ స్కీమ్ లాగే కొన్ని ఆయన అసలు బాధ్యతలు స్వీకరించే ముందు నుంచి ఆయనకి మనసులో కొన్ని ఉన్నాయి ఐడియాస్. అందులో ఒకటంటే చాలా దుబారా జరుగుతుంది ప్రభుత్వంలోనే, 42 కార్పొరేషన్లు, దానికి చైర్మన్లు, దాంట్లో స్టాఫ్, ఇదంతా వాళ్ళు పని చేయట్లేదు, నష్టాలు, తర్వాత చేసేది ప్రజా లాభం అనేది ఏం లేదు, వాటిని తగ్గించాలని ఒక ఆయన అడిగారు. ఆ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాయని మరి కొందరు ఉంటారు ఇటువంటి వాళ్ళు కూడా, కాస్త నలుగురిని మాట్లాడి ఆలోచించి ముఖ్యమంత్రి కదా ఇచ్చేది, దానివల్ల ఎటువంటి రిపర్కషన్స్ ఉంటాయో చూడాలి కదా, అది ఏం లేదు. కొందరు అటువంటి వాళ్ళు ఉంటారు 42 ఇవి దాన్ని 9 చేయొచ్చు ఈ విధంగా అని చెప్పి చిన్న బొమ్మ వేసి ఆయనకి ఇచ్చేశాడు. అది ఆయన నాకు ఇచ్చి ఢిల్లీ వెళ్తున్నట్టు నేను ఆయనతో వెళ్ళాను. ఇది ఢిల్లీ వెళ్ళగానే ఆ ప్రెస్ క్లబ్ మీటింగ్లో ఈ మోహన్ అని నాకు ఇచ్చాడు. ఢిల్లీలో దిగి ఫస్ట్ రాష్ట్రపతి భవన్, ఎన్టీఆర్ స్టైల్ కదా అంతాను, ఫస్ట్ ప్రెసిడెంట్, తర్వాత ఉపరాష్ట్రపతి, తర్వాత ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఎవరిని కలిసి ఏం లేదు, స్ట్రైట్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా. అంటే ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలి, ఆయన హైరార్కీ అటువంటిది అనమాట. సరే అక్కడ అయిపోయింది, ప్రెస్ క్లబ్లో మీటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాము, కారులో కూర్చున్నాం. అప్పుడే ఆయన గ్యాప్కి వచ్చింది, మోహన్ అది ఏమైందాక అవుతుంది, నా జేబులో ఉంది సార్ అన్నాడు. మరి నాకు ఇవ్వలేదే అన్నాడు. అది మీరు దేశానికి చెప్పడానికి రెడీగా లేదండి, చాలా చాలా వెరీ క్లమ్జీలీ డన్ థింగ్ మంచి పేరు రాదు మనకి అది చెప్తే అంతే. ఏమనలేదు, నాకు కొన్ని విషయాలు నచ్చవు మోహన్ అన్నాడు అంతే, అంతేగాని ఏమనలేదు. సో అది జరిగిన విషయం. కానీ అది మరి తప్పలేదు, ఎందుకంటే ఆయన ఏం చెప్పి నన్ను సస్పెండ్ చేసి ఉండొచ్చు, వాట్ నాన్సెన్స్ అని, కానీ మరి అది మాత్రం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ చెప్పు ఉంటే మాత్రం, ఎందుకంటే అదేంటి అవేళే కాదు, ఇవాళ దాకా జరగని పని అది. అంటే ప్రజల కోసం ఎప్పుడు కూడా పాటుపడే ఎన్టీ రామారావు గారు బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీని విభజించే రోజులు కూడా ఉన్నాయి అప్పట్లో. తప్పకుండానండి, ఆయనకి మరి కాంగ్రెస్ పార్టీతో చాలా విభేదాలు ఉండేవి కదా. అందులో ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అంటే, ఓ రోజు సెక్రటేరియట్లో ఆల్ పార్టీ లీడర్స్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు సామాన్యంగా అసెంబ్లీ జరిగే ముందర అందరితో మాట్లాడుకుంటారు, అది బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని ఉంటుంది కదా. అందులో రాజశేఖర్ రెడ్డి గారు చాలా యంగ్ మ్యాన్, ఆయనకి ఏమొచ్చిందో ఆ చేతిలో సిగరెట్ ప్యాకెట్ ఉండేది, టప్ మన బలం మీద విజిలెన్స్ లేచి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్కి అటువంటి సంఘటన జీవితంలో జరిగి ఉండదు, ఎందుకంటే 35 ఇయర్స్ ఆయన కింగ్ కదా. తర్వాత ఆయన దగ్గరికి ఎవరో చేతులు కట్టుకుని వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడమే తప్ప అటువంటి ప్రవర్తన ఆయనకి అసలు కొత్త. ఒక నిమిషం అలాగా నిశ్చేష్టుడు అయిపోయాడు, తర్వాత నన్ను చూసి యంగ్ బ్లడ్ బ్రదర్ అన్నాడు అని చెప్పి ఊరుకున్నా. మెల్లిమెల్లిగా అలవాటే ఆయనకు కూడా అన్నమాట. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే మాత్రం వారి విధానాలైనా వాళ్ళ క్యారెక్టర్ అయినా వాళ్ళ కాండక్ట్ అయినా మొదటి నుంచి ఆయనకు చాలా దానికి విభేదాలు, ఒక విధమైన యాంటీపతి కూడా ఉండేది. రైట్, మీరు పనిచేసిన కొన్ని నెలలు కావచ్చు, ఎట్లా అనిపించింది? నిజంగా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారా, మీతో మాట్లాడేవారా ఓపెన్గా, మోహన్ ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం ఇట్లా చేయాలి అని చెప్పేవాడు ఏమన్నా? 1-to-1 కూర్చుని ఏం చెప్పినా వినేవాడు, విని అవి చేసేవాడు కూడా చాలా భాగం. నలుగురిలో చెప్తే మాత్రం ఆయనకు నచ్చేది కాదు. ఒకసారి అందరూ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ ఎవరెవరో ఉన్నారు, నేను ఆయన సమావేశంలో కూర్చుని ఉన్నాను. ఏదో చదువుతాను సార్, చెయ్యెత్తాను అంటే నువ్వేం చెప్పదలుచుకున్నావు నాకు తెలుసు, అక్కర్లేదు అన్నాడు. అంటే నేను చీఫ్ సెక్రటరీని అడిగాను, అదేంటి సార్ నేను ఆయన ఆఫీస్లో జాయింట్ సెక్రటరీని కదా, నన్నే లేవనగా నువ్వేం చెప్తావు ఆయనకు తెలుసాయా, పబ్లిక్గా వినడం ఆయనకి ఇష్టం ఉంటుంది. అంటే పబ్లిక్లో ఆయనకి ఎంతైనా సినిమా స్టార్ కదా, హీ డెంట్ లైక్ బీయింగ్ క్రిటిసైజ్డ్ ఇన్ పబ్లిక్. ప్రైవేట్గా సార్ ఇది చేసేది చాలా తప్పు, ఇది వద్దు అని చెప్పిన హీ విల్ టేక్ ఇట్. రైట్. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బో చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఎన్టీఆర్ గారు, సో ఇప్పుడు కూడా ప్రజల కోసం పాటు పాడుతూ ఉంటారు, ఎర్లీ మార్నింగ్ అంటే 4 o'clock బయట 4 o'clock నుంచి ఆయన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది, సో అప్పటికే మనం కొన్నిసార్లు ఇవ్వం కూడా, సో ఎట్లా అనిపించింది మీకు? అరే ఆయన వర్కాహౌలిక్ అంటారు చూడండి, ఆయన చీఫ్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి మళ్ళీ ఆయన పోయే రోజు దాకా ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే జీవించాడండి 24 గంటలు. వాళ్ళ గురించి ఆలోచన, వాళ్ళ గురించే పని, ఆ లెవెల్లో ఉండేవాడు. కానీ ఆయన ఒక్కరే కాదు, ఆ మాటకు వస్తే చంద్రబాబు అలాగే పనిచేసేవారు, రాజశేఖర రెడ్డి అలాగే పనిచేసేవారు. అంత ఓపిక లేకపోతే అంత ఆ స్థాయికి రారు. కానీ ఎన్టీఆర్ గారు మాత్రం ఆయన విచిత్రమైన అది పర్సనాలిటీ, ఎందుకంటే ఎమ్మెల్యేలు 200 మందో ఎంతమందో ఉన్నారు టీడీపీ వాళ్ళు, 220 సంథింగ్, కానీ వాళ్ళెవ్వరూ కూడా
వాళ్ళంతా వాళ్ళు ఎలక్షన్ అయిన వారు కాదని నా ఉద్దేశం. అందరూ ఎన్టీఆర్ పేరున ఎలక్షన్ అయిన వాళ్ళే అంతే. కనుక ఆయన కంప్లీట్ కంట్రోల్ ఉండేది అందరి మీద. దట్స్ వై హీ వెంట్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్స్ టు పంచాయత్, టు జిల్లా పరిషత్, టు మండల్స్ ఎట్సెట్రా, బికాస్ ఆయనకి డైరెక్ట్ అనగానే నా పేరు చూసి వేస్తారని. అలా జరిగింది కూడా. గ్రేట్ హార్డ్ వర్కర్ అండ్ దెన్ ప్రజల గురించి దానికి అసలు లైఫ్ అంతా అదే ఆయనకి. సో మొత్తానికైతే మోహన్ కంద గారు ఒకటి చెప్తున్నారు, ప్రజల కోసమే పాటుపడ్డ వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్తున్నారు, నిత్యం ప్రజల కోసం ఆలోచించేవారు. సంక్షేమ పథకాలైనా సరే ఏ పథకం తీసుకురావాలే, ఏ విధంగా పేదలకు లబ్ధి అవుతుంది, అధికారులు మాత్రం పరుగులు పెట్టించేవాడు, ఉదయం 3-4 గంటలకే అధికారులను కూడా లేపేవాళ్ళు, తాము కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎన్టీ రామారావు వద్దకు వెళ్ళి సో ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకునే వాళ్ళం. కొన్నిసార్లు మనం ప్రజల కోసం ఏమి చేయాలో అని చెప్పేసి కూడా ఆలోచనలు కూడా చేసేవాళ్ళు, కొన్ని సలహాలు సూచనలు కూడా తీసుకునే వాళ్ళని చెప్పేసి కూడా మోహన్ కంద గారు చెప్తున్నారు. రాజుతో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.